नमस्कार अंदर की खुलासा एला गोवर्धन मोक गुरी चूपस्ना इधी गोवर्धन मोक नैन तीसकोच टू इयर्स इंदो नाटा चबक इधी मोगल वी मोगल इधी नईट टाइम इवा नईट टाइम पूस्तुंद अन्नी सन्न सन्न मोगल उ हेवी फीडर अंडी चाला एक्कुवा దీనికి మనం పోషకాలు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మొగ్గ కూడా చాలా లావుగా ఉంటుంది పువ్వు కూడా చాలా పెద్దగా వస్తుంది ఇవన్నీ చిన్న చిన్న మొగ్గలు ప్రతి మొగ్గ ఇలా వచ్చిందండి ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చాయి మనం ఇచ్చే పోషకాల వల్లనే ఈ మొగ్గలు ఇలా వస్తాయి చూడండి అన్ని మొగ్గలు నిన్న మొగ్గగా చూసాం కదండీ ఈ రోజు ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళేసరికి పూసి ఉంది అంటే రాత్రే పూసి ఉంటుంది ఇది దీని పువ్వు చూడండి ఎంత చక్కగా తెల్లగా మిల్కీ వైట్ లా ఉందో ఇది ఈ గోవర్ధనం చెట్టు గంధవర్ధనం గోవర్ధనంగా పిలుస్తారు గంధరాజుగా అని అంటారు కాబట్టి ఇది మనకి మన నిద్ద తోటలో ఉండవలసిన మొక్క ఇది చెట్టుగా కూడా పెరుగుతుంది మనం భూమిలో వేస్తే చాలా పెద్ద వృక్షంలాగా అవుతుంది మనము కుండీలో పెంచుకోవడానికి మన రైతులు మనకి ఇది అంటు కట్టి కూడా అమ్ముతున్నారు కాబట్టి ఇది అంటు మొక్క తెచ్చుకొని వేశాను నేను ఈ అంటు మొక్కకి అనేకమైన కొమ్మలు పగ్గమ్మలు వచ్చాయండి నేను తేవంగానే ఒకటే ఒక కొమ్మ ఉంటే దాని తలను తుంచేసరికి పక్క నుంచి అనేక కొమ్మలు మనకి చిన్న చిన్న కొమ్మలు వచ్చాయి దాని నిండా మొగ్గలు వచ్చాయండి పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో తెల్లగా చూడటానికి నందివర్ధనం లాగా ఉంటుంది మన పువ్వు పెటల్స్ చాలా బల దళసరిగా అతి దళసరిగా ఉంటాయి అనేక వరుసలలో పెటల్స్ వస్తాయి మధ్యలో పుప్పడి రేణువులు చాలా బాగుంటాయండి వాసన మంచి వాసన ఉంటుంది ఇది కాబట్టి మన చిన్న చిన్న కీటకాలు అవన్నీ వచ్చి పాలినేషన్కి నిద్ద తోటలో పాలినేషన్ అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మొక్క కంపల్సరీగా అందరూ నిద్ద తోట వాళ్ళందరూ వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా పక్క నుంచి నేను తల తుంచేసరికి అనేక శాఖలు చిన్న చిన్న కొమ్మలు వచ్చి అన్నిటికీ మొగ్గలు వచ్చాయి ఇది దీనికి పోషకాలు అధికంగా ఇవ్వవలసి వస్తుందండి ఎందుకంటే ఇది మొక్క కొంచెము ఎక్కువగా తీసుకుంటుంటుంది దీని ఎక్కువగా ఎస్టిక్ సాయిల్ అయితే బాగా ఇష్టపడుతుంది నేను ఎక్కువగా దీనికి ఇంతవరకు ఏమీ చీడపీడలు చూడలేదు ఒకటి రసం పీల్చే పురుగులు మాత్రం అప్పుడొకటి చూశాను అవి చేతితో తీసేసి బయటపడేశాను ఈ ఆకు కూడా అతి దళసరిగా ఉంటుంది ఆకుని కూడా మనము చూస్తే తెలుస్తుంది పట్టుకుంటే ఆకు కూడా అతి దళసరిగా ఉంటుంది పువ్వు మాత్రం చాలా పెద్ద పువ్వు అండి ఇది చూడటానికి అతి సంతోషంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తి విలువలు గల పుష్పం అండి ఇది దీని పుష్పంతో అనేక స్కిన్ వ్యాధులను నశింపజేసే ఆయిల్స్ తయారు చేస్తారట ఈ గోవర్ధనం పువ్వుతోటి దీని ఈ పువ్వు రసంతో ఎక్కువగా సెంటులో కలుపుతారటండి సెంటులు తయారు చేస్తారట వీటికి ఈ పువ్వు తేన ఈ పువ్వులో తేన ఉండటం వలన అనేక చీమలు కూడా పాకుతుంటాయండి కాబట్టి మనము వాటి నుండి సంరక్షించడానికి మనం కొన్ని కొన్ని తర్వాత ఎక్కువగా కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్తో చేసిన కంపోస్ట్ వేస్తాను తర్వాత వర్మీ కంపోస్ట్ కూడా కొద్దిగా వేస్తాను ఇవన్నీ వేసిన తర్వాత బాగానే వస్తుంది కాబట్టి మనం ప్రతి 15 20 రోజులకు ఒకటి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలండి ఇది బాగా పోషకాలను బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత నేను ఇది ఎప్సమ్ సాల్ట్ మాత్రం ప్రతి 20 రోజులకు ఒకసారి కొంచెం కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇస్తూ ఉంటాను దీని వాసన మాత్రం ఉండటం వలన మనము అధికంగా ఉండటం వలన మనము మిద్ద తోటలో తప్పనిసరిగా పెంచుకునే మొక్క గంధవర్ధనం గోవర్ధనం గంధవర్ధనం మొక్క గోవర్ధనం మొక్క గార్డెనియా మొక్క కంపల్సరీగా గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్క